Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ విషయంలో వైఎస్ కంటే జగనే జీనియస్. ఉండవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. నవరత్నాల విషయంలోనే జగన్ సక్సెస్ అయ్యారని, నవరత్నాల వల్ల ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఇదంతా తాత్కాలికమేనని, ప్రజలు ఎప్పటికైనా అభివృద్ధి వైపే మొగ్గు చూపుతారని అన్నారు. ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే జనాలకు పని ఉండాలని, నెలకు 3,000 బియ్యం ఇస్తామంటే కుదరదని అన్నారు. రోజూ ప్రజలకు జీవనాధారం ఉండాలని అభిప్రాయపడ్డారు. పథకాలు అందిస్తున్నప్పుడు పోలవరం, స్టీల్ ప్లాంట్, హోదా అవన్నీ ఎవరూ పట్టించుకోరన్నారు అరుణ్ కుమార్. మార్కెట్లో మనీ ఫ్లో ఉండాలి, అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉండాలి. జగన్ పథకాల రూపంలో పంచిపెట్టడం సరిగ్గా పంచిపెడుతున్నారని, జీతాలు పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని తనకు తెలిసిందని అన్నారు. కానీ ఇవన్నీ ఆగవు, కానీ ఏదో ఒక స్టేజ్కు వచ్చేసరికి బబుల్ పగిలిపోతుంది అన్నారు. కానీ ఇబ్బందులు లేకుండా చేస్తారేమో, జగన్ చాలా జీనియస్ బిజినెస్ అని తన సొంత వ్యాపారాలు చూశామని అన్నారు. వైఎస్ఆర్ మాత్రం ఫెయిల్యూర్ బిజినెస్ అని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అంతా అయిపోయిందని అధికార పార్టీ భావించొద్దు, టీడీపీ కూడా క్లెయిమ్ చేసుకోవడం మంచిది కాదన్నారు మాజీ ఎంపీ. ఈ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకోవాల్సిందే అని అన్నారు. డబ్బు, అభ్యర్థి మంచితనం, స్థానికంగా ఉండే పలుకుబడి, ఇలా చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. ప్రత్యేక హోదాపై ఎన్నికల్లో గెలిచిన తర్వాతే జగన్ క్లారిటీ ఇచ్చారని, అడుగుతూనే ఉంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా సంగతి పక్కన పెడితే పోలవరంపై ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రశ్నించడం లేదు, కారణాలు తెలియదు అని అన్నారు. రాజధాని అమరావతి ఎక్కడికో వెళుతుందని తాను అనుకోవడం లేదని అన్నారు. అమరావతి మూడు రాజధానుల వల్ల అనవసరంగా వివాదం జరుగుతోందని అన్నారు. అలాగే రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, చంద్రబాబు పని అయిపోయిందనుకోవడం సరికాదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని భావించలేమని, అందరూ కలిసికట్టుగా పోరాడితేనే విభజన హామీలు సాధించుకోవచ్చునని అన్నారు.